ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు ఏకాదశి రోజున మేము చేసుకోగలిగేవి ఏదైనా తేలికైన ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. రేపు ఏకాదశి, ఆ శ్రీమన్నారాయణుడు మనందరికీ కూడా మన మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఉపాయాలు, ఈ 5 ఉపాయాలు చేయటం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. రాబోయే సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ పరిహారాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పుల్ని చూస్తారు. నేను మీకు ఒక 5 తేలికైన ఏకాదశి రోజు చేసుకోగలిగే ఉపాయాలు చెప్తాను. ఇది ఆడవారైన మగవారైన చేసుకోవచ్చు. ఆ రోజున నియమ నిబంధనలు ముందే చెప్తాను. ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. అలాగే మీరు దేవాలయంలో కూడా చేసుకోవచ్చు. అలాగే అంటే ఇంట్లో నెలసరి ఉండి మీరు ఎవరైనా ఇబ్బంది ఉంటే దేవాలయంలో కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే వారు కూడా ఇంటి దగ్గర స్వామివారి దగ్గర దీపం కూడా పెట్టవద్దు. అలాగే ఈ ఉపాయానికి ఏకాదశి తిథి చాలా అద్భుతమైనది. రేపు మన దేవాలయాలకు వెళ్ళి మనం వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని చూస్తాము. అంటే మనకి ఉత్తరాయణ కాలం ముందు నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాము శ్రీమన్నారాయణుడు నిద్ర నుంచి లెగుస్తాడు అని. మనం చిన్న చిన్న ఉపాయాలు, చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే మనకి ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి, పూర్వకర్మలు తొలగిపోతాయి, పాపాలు అన్నీ తొలుగుతాయి. తెలిసి కానీ తెలియక కానీ మన కర్మల వల్ల, పూర్వపాపాల వల్ల, పూర్వశాపాల వల్ల ఏదైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నీ కూడా పలచబడతాయి. ఖచ్చితంగా మనకి బాగుంటుంది. మనం ప్రతి ఏకాదశికి కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఆహార నియమావళి కూడా చెప్తాను. రేపు పొరపాటున కూడా మాంసాహారాన్ని, మద్యాన్ని సేవించవద్దు. వీలైతే మీరు మంచం మీద కాకుండా కింద పడుకోవడం ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు శరీరం సహకరించకపోతే మామూలుగా పడుకోవచ్చు. రేపు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసం అంటే పూర్తిగా మానేమని కాదు, పలహారం అంటే ఏదైనా తీసుకోవచ్చు, పలహారం తీసుకోవచ్చు, అలాగే పళ్ళు పాలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏకాదశి, ప్రతి నెలలో వచ్చే ఏకాదశి, మనం కనుక అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి, ఎవరైనా సరే శ్రీమన్నారాయణుని కనుక భక్తిపూర్వకంగా ఆరాధించినట్లయితే వారి కలికాలంలో అఖండ కోటీశ్వరులు అవుతారు అని శాస్త్రం చెప్తుంది. విధి విధానంగా మనం మనస్ఫూర్తిగా నమ్మి ఈ ఉపాయాలని, స్వామివారిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన ఫలితాలని పొందుతాం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలని, అద్భుతమైన విషయాలని ఎంతమందితో పంచుకుంటే అంత పుణ్యం కూడా మనకు దక్కుతుంది. అలాగే మనం దాన ధర్మాలు చేసినా చేయకపోయినా భగవద్నామాన్ని స్మరించడం వల్ల, భగవంతుడి గురించి మనం మాట్లాడటం వల్ల కలికాలంలో అద్భుతమైన పుణ్యం కూడా కలుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఆచరించగలుగుతారో, చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి. ముందుగా మనం ప్రథమ ఉపాయం చెప్తాను. మీరు ఇలా స్వామివారి ముందు ఉదయాన్నే స్నానం చేసి, సూర్యోదయానికంటే ముందు స్నానం చేసి, స్వామివారి పట్టం ముందు అంటే విష్ణుమూర్తి పట్టం ముందు, అది రాముడి రూపంలో ఉన్నా, కృష్ణుడి రూపంలో ఉన్నా, దశావతార రూపంలో ఏ రూపంలో ఉన్నా సరే, మీరు ఆ పటం ముందు నారాయణ్ణి తలుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ పటం ముందు స్నానం చేసి కూర్చొని మీరు చక్కగా ఇలా ఒక పేపర్ తీసుకోండి, లేదంటే మీరు స్వామివారి ముందు చూడండి, నేను చూపిస్తాను. మీరు ఇలా పేపర్ తీసుకోండి, దానిలో మీరు కొద్దిగా పసుపు, ఒక గిన్నెలో పసుపు తీసుకోండి, తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకోండి, దానిలో కొంచెం నీరు పోయండి. నీరు పోసి స్వామివారి ముందు మీరు ఇది పీట మీద కూడా చేయవచ్చు, ఆసనం మీద కూడా చేయవచ్చు. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ పసుపు కుంకుమతో చేసిన పదార్థం ఉంది కదా, ఇలా మీరు మధ్యలో చుక్క పెట్టండి. మీరు పెడుతున్నప్పుడు ముందు ఓం మహాగణపతి అన్నమా అనుకోండి, తర్వాత స్వస్తిక్ని వేయండి.
చూడండి, నేను స్వస్తిక్ ఎలా వేస్తున్నా చూడండి, స్వస్తిక్ వేయటం కూడా తెలియాలి. మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం చూడండి, స్వస్తిక్ మనం అనుకుంటాం కదా సాక్షాత్తు గణపతి స్వరూపం. చూడండి ఇలా స్వామివారి ముందు పెట్టండి, శ్రీమన్నారాయణ ముందు ఇలా పెట్టి పటం ముందు పెట్టి మీరు ఈ స్వస్తిక్ మీద కుంకుమ పసుపుతో ఇలా కలుపుకొని చేయండి. తర్వాత మీరు ఈ స్వస్తిక్ మీద ఆవు నేతితో అంటే ఒక ప్రమిది పెట్టండి, ప్రమిది కానీ కుంది కానీ పెట్టండి, పెట్టి ఈ స్వస్తిక్ మీద పెట్టండి. పెట్టి దాంట్లో ఆవు నేతితో స్వామివారికి దీపారాధన చేయండి. దీపారాధన మీరు 2 ఒత్తులు వేయవచ్చు, 5 ఒత్తులు వేయవచ్చు, 3 ఒత్తులు వేయవచ్చు, 1 మాత్రమే పెట్టాలి, 1 ప్రమిది మాత్రమే పెట్టాలి. పక్కనే మీరు కుందుల్లో దీపారాధన మామూలుగా వెలిగించుకోవచ్చు స్వామివారి ముందు. ఇది తాంత్రిక ఉపాయం చెప్తున్నాను మీకు నేను. తర్వాత మీరు ఇలా వీలైతే పసుపు కలర్ పువ్వులు, మీరు పసుపు కలర్ మందార పువ్వులు కావచ్చు, గన్నేరు పువ్వులు కావచ్చు, బంతి పువ్వులైనా సరే, ఎందుకంటే అదమూలు అదము, బంతి పువ్వులైనా సరే పసుపు కలర్ పువ్వులు స్వామివారికి సమర్పించండి. ఈ స్వస్తిక్ మీద మీరు ఆవు నేతితో దీపం వెలిగించి స్వామివారికి మీరు మనసులో స్వామివారు తలుచుకుంటూ మీరు పని చేయండి. తర్వాత మీరు నారాయణ మంత్రం కానీ, ఓం నమో నారాయణాయ ఈ మంత్రం కానీ, లేదంటే మీరు విష్ణు సహస్రనామాన్ని మీరు వీలైతే చదవటం వస్తే విష్ణు సహస్రనామం చదవండి. అలాగే ఏకాదశి రోజున మీరు భగవద్గీతనైనా సరే ఒక అధ్యాయనైనా చదవండి. నాకు చదవడం రాదు అనుకుంటే వినడానికైనా ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ఎంతగా శాంతంగా ఉంటారో, జనాల మీద జనాల గురించి ఆలోచించకుండా మీరు నామస్మరణతో తరించండి, మీ జీవితం ఈ ఒక్కరోజుతో మారుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, స్వామివారిని ఈ ఒక్కరోజును పూర్తిగా మనస్ఫూర్తిగా స్మరించినా మనకి కష్టాలన్నీ కూడా కడతేరిపోతాయి. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే మీరు వీలైనంత వరకు బాగా గుర్తుంచుకోండి, వీలైనంత వరకు మీరు స్వామివారి మంత్రాన్ని మనసులో మననం చేస్తూ ఉండండి. మీరు ఉపవాసం, ఒక రకంగా చెప్పాలంటే రేపు అన్నం తినకుండా ఉంటే చాలు. అన్నం అంటే అన్నంతో చేసిన పదార్థాలని కాదు, మీరు ఏదైనా అల్పాహారం తీసుకుంటూ పళ్ళు పాలు తీసుకుంటూ రేపు ఆ ఒక్క ఏకాదశి రోజున మీరు భోజనాన్ని త్యజించినా చాలు. ఒక పూట ఒకవేళ మేము ఉండలేమనుకుంటే పగలంతా ఉపవాసం ఉండండి, సాయంత్రం స్వామివారికి దీపారాధన చేసి నైవేద్యాన్ని సేకరించండి. అంటే మీరు ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు. మీరు ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఉపాయం చెప్తాను మీకు. ముందు స్వస్తిక్, మామూలుగా స్వస్తిక్ వేసి మామూలుగా స్వామివారికి దీని మీద ఆవు నెత్తో దీపారాధన చేయటం 1. 2, పసుపు కలర్ పువ్వులను సమర్పించటం. అలాగే స్వామివారికి మీరు వీలైనంత వరకు 3 ఏంటంటే నారాయణ మంత్రం లేదా విష్ణు సహస్రనామం అలాగే భగవద్గీతని వినటం. 4 ఉపవాసం ఉండటం. 5 మీరు ఇలా పసుపు కొమ్ములు తీసుకోండి, ఇలా పసుపు కొమ్ములు 11 తీసుకోండి. ఎక్కడ ఇరగకుండా ఉండాలి, ఇలా పూర్తిగా ఉన్న కొమ్ములు 11 తీసుకోండి. ఇలా పసుపు కలర్ దారంతో మాలగా చుట్టండి. ఒకవేళ దారం మీకు పసుపు కలర్ లేకపోతే ఇలాంటి తెల్ల దారాన్ని తీసుకొని పసుపులో ముంచి మీరు మాలగా చేసుకోవచ్చు. ఇలా 11 తీసుకోండి. చూడండి, మీకు చూపిస్తున్నా నేను, విరగకుండా ఉన్న కొమ్ములు తీసుకోండి, విరిగినవి మాత్రం వద్దు. అంటే మనం విరిచి ఇలాంటివి మాత్రం వాడవద్దు, ఇలా ఉన్న కొమ్ములు తీసుకోండి. 11 మాలగా కట్టండి. మాలగా కట్టి మీ ఇంట్లో ఉన్న శ్రీమన్నారాయణ పటానికి వేయండి. అదే మీరు దేవాలయానికి వెళ్తే కనుక దేవాలయంలో పూజారి గారికి ఇచ్చి వేయండి. ఇది ఏకాదశి రోజున ఈ రోజుని వేసి మీరు మనసు పూర్తిగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పండి. తర్వాత మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు, అంటే మళ్ళీ పౌర్ణమి ముందు వచ్చే అంటే కరెక్ట్గా 4 ఆ ఏకాదశి వరకు స్వామివారి పటానికి ఉంచవచ్చు. తర్వాత ఈ పసుపు కొమ్ములు మాలను తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళలో కానీ లేదంటే ఈ చెట్టు మొదల్లోనే పెట్టేవచ్చు. మీరు ఓపిక ఉంటే
ప్రతి ఏకాదశికి స్వామివారికి మీరు ఇలా పసుపు మాల వేస్తూ ఉంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడమే కాదు, బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించి మనం చేస్తున్న పనులు తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా, ఎవరి కోసం చేస్తున్నాము, మనం ఎలా చేస్తున్నాము అనేది మనకి ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ ఆ పసుపు గుమ్మలు మాల వేసి స్వామివారికి చేసినట్లయితే, ఏకాదశి చేస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో భార్యతోనూ పిల్లలతోనూ ఎప్పుడూ గొడవలు రావు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, గొడవలు రావు, సుఖంగా సంతోషంగా ఉంటారు. మీకు మీ బుద్ధి ద్వారా, మీ బుద్ధి వికసించి ధనానికి సంపాదించడానికి ఏదైతే మీరు అడుగుతున్నారో స్వామివారి కృపా కటాక్షాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఎక్కడైతే శ్రీమన్నారాయణ ఆరాధన జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే శివారాధన జరుగుతుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. ఎక్కడైతే, మీరు బాగా గుర్తుంచుకోండి, ఎక్కడైతే రామనామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాకృతమైన శక్తిని, దైవశక్తులన్నీ కూడా నామంతోనే మనకి కలికాలంలో పొందగలుగుతాము అని మన పెద్దలు చెప్పిన విషయం. కాబట్టి మిత్రులారా, ఈ చిన్న పరిహారాన్ని, చిన్న ఉపాయాలు ఐదు కూడా ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం అనుగ్రహం కలుగుతుంది. మీరు గుర్తుంచుకోండి, ఈ చెప్పిన పదార్థము ఇందులో ఏది వీలైతే అది చేయడానికి ప్రయత్నం చేయండి. ఐదు వీలైతే ఐదు చేయండి. మాకు వీలు కాకపోతే వేరే పదార్థాలతో చేయాలని అడగమాకండి, ఎందుకంటే ఈ పదార్థాలతో చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, ఈ చిన్న ప్రయత్నం చేసి ఆ శ్రీమన్నారాయణ కృపాకటాక్షాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను, చేస్తారని కూడా అనుకుంటున్నాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.